అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ విజయ ఏలూరి థాట్స్. 4/7/2021 నాటి ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధ సంచికలో వచ్చినటువంటి పూరణం పూరిస్తూ మీతో కాసేపు. ఒకటి నిలువు కిటికీ. కిటికీ అంటే గవాక్షం. ఏడు అడ్డం వాసిగల కాశీక్షేత్రం వారణాసి. రెండు నిలువు ఒక క్షుద్ర విద్య బాణామతి. రెండు అడ్డం సూర్యలంక బీచ్ సమీపంలోని టౌన్ బాపట్ల. మూడు నిలువు బంగారం. బంగారం అంటే పసిడి. పది అడ్డం కొమ్మకు పువ్వుకు అనుసంధానమైన కాడ అటుగా తొడిమె. పదకొండు నిలువు వర్ష ఋతువు ఆగమనం తొలకరి. పదిహేడు అడ్డం హరిణము లేడి అంటే జింక. పద్నాలుగు నిలువు తుపాకీ. తుపాకీని బందూకు అంటాం. పదహారు అడ్డం దొడ్డిదారినొచ్చిన రాయబారి. దొడ్డిదారినొచ్చాడు కాబట్టి రివర్స్లో రాసాం, దూత. పద్నాలుగు అడ్డం చెండు. చెండు అంటే బంతి. ఇరవై అడ్డం కిరీటం. కిరీటం అంటే మకుటం. పదహారు నిలువు వలపు మోహం అంటే తమకం. ఇరవై ఒకటి నిలువు మోసం కింద నుండి. కపటం అంటే మోసం. ఇరవై ఐదు అడ్డం నీరు ఎరిగేది లోతట్టు. పల్లమెరుగు, నీరు పల్లమెరుగు. ఇరవై ఏడు మన ఆహారంలో భాగమయ్యే ఒక సాధు జంతువు మేక. ఇరవై ఏడు నిలువు అమ్మ తోబుట్టినవాడు మేనమామ. ముప్పై అడ్డం ఆజ్ఞ. ఆజ్ఞని ఆనా అంటాం. ముప్పై నాలుగు అడ్డం ఏనుగును తోలే మనిషి మావటి. ముప్పై ఐదు నిలువు పిల్లలకు పట్టే ఒక ఔషధం వస. నలభై అడ్డం మునిచీకటి. మునిచీకటిని మసక అంటాం. ముప్పై ఒకటి నిలువు కలకండను ఈ బెల్లం అంటారు. కలకండను పటిక అంటారు. ముప్పై ఒకటి అడ్డం పావడ. పావడని పరికిణి అంటాం. ఇరవై ఎనిమిది నిలువు తడవ పర్యాయం. తడవ లేదా పర్యాయాన్ని సారి పరి తురి ఇలా ఏదైనా అనొచ్చు. ముప్పై రెండు నిలువు గవాక్షం. గవాక్షం అంటే కిటికీ. ముప్పై ఆరు అడ్డం చోటు. చోటుని టికాణా అంటాం. ముప్పై మూడు నిలువు అలనాటి ఒక నాణ్యం కింద నుంచి కాణి. ముప్పై ఏడు నిలువు రూపాయిలో పదహారు వంతు ఒక నాణ్యం కింద నుంచి. రూపాయిలో పదహారు వంతుని అణా అంటారు, కింద నుంచి రాయమన్నాడు. నలభై ఒకటి అడ్డం ఒక నక్షత్రం అనురాధ నక్షత్రం. ముప్పై ఎనిమిది నిలువు ఒక కృష్ణ భక్తురాలు
మీరా. ముప్పై ఎనిమిది అడ్డం రాశిలోకి మారిన చేప మీనం. ముప్పై తొమ్మిది నిలువు తిరగబడ్డ సంపద ధనం తిరగబడింది. నాలుగు నిలువు నరలోకాధిపతి యమధర్మరాజు. ఎనిమిది అడ్డం నిలువు నాలుగులో ఉన్నవాడే, నిలువు నాలుగులో ఉన్నది యమధర్మరాజు, తననే సమవర్తి అంటారు. తొమ్మిది నిలువు కన్యాదాత వరుడికిచ్చే ధనం వరకట్నం. పన్నెండు అడ్డం వెలా భూమి అంటే ధర. పదిహేను అడ్డం ఎవరు చేసినా డాష్ వారే అనుభవించారట. పదిహేను అడ్డం ఎవరు చేసిన డాష్ వారే అనుభవించాలట అటుగా కర్మ. పద్దెనిమిది అడ్డం నూలు వడికే పనిముట్టు రాట్నం. ఇరవై రెండు అడ్డం ఆనవాయితీ, అంటే రివాజ్. ఇరవై మూడు నిలువు తోక, తోకని వాళ్ళమంటాం. ఐదు నిలువు హారతి బాధ ఆర్తి. ఐదు అడ్డం గగనం, అంటే ఆకాశం. ఆరు నిలువు ఒక రాగం పేరుతో కె విశ్వనాథ్ చిత్రం శంకరాభరణం. పదమూడు అడ్డం కూపి వంటి ఐదున్నొకటి ఆరా. పంతొమ్మిది అడ్డం చంద్రగుప్తుడి జనని ముర. పంతొమ్మిది నిలువు హస్తకంకణాలు, హస్తకంకణాలని మురుగులు అంటాం ఇక్కడ. ఇరవై నాలుగు అడ్డం రుణంతో అంతమైన ఘోరం దారుణం. ఇరవై నాలుగు నిలువు రాక్షసులు, అంటే ఇక్కడ దానవులు. ఇరవై ఆరు అడ్డం గడ్డపార తవ్వే పనిముట్టు వెనుక నుండి గుణపం. ఇరవై ఆరు నిలువు ధోవతి అంటే పంచ. ఇరవై తొమ్మిది అడ్డం గోడలకు ఇవి ఉంటాయని నానుడి చెవులు.